టాలీవుడ్లో ఇప్పుడు ఇద్దరు హీరోల రూటే వేరు, మిగిలిన వాళ్ళ రూటు వేరు. ఆ ఇద్దరే అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఈ ఇద్దరిని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పగబట్టి ట్రోల్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. దానికి తోడు ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ దేవర సినిమాను ట్రోల్ చేయగా ఇప్పుడు పుష్ప 2 సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాటిని తట్టుకొని దేవర నిలబడి బాక్సాఫీస్లో వసూళ్ల సైక్లోన్ సృష్టించింది. ఎన్నో సినిమాల రికార్డులు కనుమరుగైపోయాయి. నయా హిస్టరీని ఎన్టీఆర్ దేవరతో గ్రాండ్గా రాశాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 వంతొచ్చింది. ట్రోలింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మొదటి పార్ట్ టైంలో కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్తో చెలరేగిపోయారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు పుష్ప 2ని కూడా అలాగే ట్రోల్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ ప్లానింగ్ ఓ రేంజ్లో ఉందని టాక్. బన్నీకి ఇప్పటికే వైసీపీ క్యాడర్ నుంచి సపోర్ట్ గట్టిగా ఉంది. తమ హీరోగా అల్లు అర్జున్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో అల్లు అర్జున్ కోసం నిలబడుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను గట్టిగా ప్లాన్ చేయడమే కాకుండా ఆహాలో ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో కూడా ఇంటర్వ్యూ గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు రెండు ప్లాన్ చేస్తున్నారట, ఒకటి ముంబైలో, రెండు చిత్తూరులో. శేషాచలం అడవుల కథతోనే ఈ సినిమా షూట్ చేశారు. అక్కడ జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ను బ్యాక్డ్రాప్గా తీసుకుని సినిమా ప్లాన్ చేశారు. అందుకే చిత్తూరులో సినిమా ప్రమోషన్ చేస్తే కర్ణాటక, తమిళనాడు నుండి కూడా ఫ్యాన్స్ వస్తారు. అక్కడి మీడియాలో కూడా ఓ రేంజ్లో హైప్ వస్తుందని భావిస్తున్నారు. తిరుపతి లేదా చిత్తూరులో ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్కు రజనీకాంత్ ఎన్టీఆర్ను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. రజనీకాంత్ను ఫాహద్ ఫజిల్ ఆహ్వానిస్తాడని టాక్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ను ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైప్ వస్తుంది. సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.